హలో గైస్, వెల్కమ్ టు అవిస్ వ్లాగ్స్. సో లాస్ట్ వీడియోలో మనం బీదర్ ట్రిప్లో సగభాగం చూసాము. ఇందులో వచ్చేసి బీదర్లో చూడదగ్గ ప్రదేశాలు ఇంకేమేమి ఉన్నాయనే వాటి గురించి తెలుసుకుందాం. మనం ఫస్ట్ పార్ట్లో వచ్చేసి గణేష్గడ్డ టెంపుల్, జర్నీ నరసింహస్వామి టెంపుల్ గురించి తెలుసుకున్నాం. ఇందులో వచ్చేసి బీదర్ ఫోర్ట్, గురుద్వారా మరియు చౌకండి, ఈ మూడు ప్రాంతాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సార్, రోడ్స్ అయితే చాలా చిన్న ఉన్నాయి. మేబీ మేము అవుటర్ రింగ్ రోడ్ కదా ఇది, బీదర్కి అక్కడ నుంచి వస్తున్నాం కదా, మేబీ ఇవన్నీ కనెక్షన్స్ అనుకుంటా. చూడండి రోడ్, శ్రావి వచ్చేసి పల్లెటూరు అనుకుంటా బీదర్ అని చెప్పేసి అందన్నమాట. నేనేం చెప్పాను అంటే బీదర్లో ఎయిర్పోర్ట్ ఉంది శ్రావి అని చెప్పాను. ఎటు చూసినా ఇక్కడ కోటలే ఉన్నాయి. మనం రెస్టారెంట్కి కాకుండా కోటకు వచ్చేసినట్టున్నాం సార్. మనం డైరెక్ట్ ఫోర్ట్కి ఫస్ట్ తిందాం ఎక్కడికైనా పోయి. సో ఇంకా మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి ఆకలి స్టార్ట్ అయిపోయింది. తిందామని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ని గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తే ఒక రెస్టారెంట్ రేటింగ్ అది బాగుంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాము. సో లక్కీలీ ఏంటంటే ఆంధ్రవేలోనే గురుద్వారా ఉంది. సో ప్లాన్లో చిన్న చేంజ్ అన్నమాట. స్ట్రైట్ కదా ఇటు, లెఫ్టా స్ట్రైట్ 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 స్ట్రైట్. సో ప్లాన్లో చిన్న చేంజ్ జరిగింది. ఏంటంటే మేము రెస్టారెంట్ కని పెట్టుకున్నాం కదా, సో రెస్టారెంట్ దారిలోనే లక్కీలీ గురుద్వారా ఉంది. సో గురుద్వారా అది విజిట్ చేసేసి మేము ఇంకా లంచ్ చేసి ఫోర్ట్కి అది వెళ్ళిపోతాం. చౌక్ అండి ఉంటుంది. లెఫ్టా రైటా? లెఫ్ట్. గురుద్వారా వచ్చేసాం. ఇక్కడ కర్చీఫ్స్ ఉన్నాయి, కొనుక్కోవాలి ఫస్ట్. లోపలికి పోయే ముందే కొనుక్కొని పో. ఈ గురుద్వారా యొక్క హిస్టరీ ఏంటంటే 1510 మరియు 1514 ఏడి మధ్యకాలంలో భారతదేశంలో తన రెండవ మిషనరీ సమయంలో గురునానక్ గారు నాగ్పూర్ మరియు క్వాండవ మీదుగా బీదర్ చేరుకున్నారు. సో బీదర్లో ఎక్కువగా ముస్లిమ్స్ ఉండేవాళ్ళు అన్నమాట. అప్పుడు గురునానక్ గారు వీళ్ళందరికీ బోధనలు మరియు ఈ ప్రవచనాలు అవి ఉంటాయి కదా, అవి చేసేవారంట. సో అవన్నిటి చాలా ఇంట్రెస్ట్ కలిగేదంట జనాలకి. అప్పటి నుంచి ఈయనని విజిట్ చేయటము, దాని తర్వాత ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకోవటము, ఇంకా జనాలు మెల్లిమెల్లిగా చాలా పెరిగిపోయారన్నమాట. ఒక వందల సంఖ్యల నుంచి వేల సంఖ్యలో రావడం స్టార్ట్ చేశారన్నమాట. సో అప్పుడే ఆయనకి ఒక విషయం తెలిసింది, ఏంటంటే బీదర్లో వాటర్ అనేది చాలా ప్రాబ్లం అన్నమాట, తాగునీటికి తీవ్ర కొరత ఉండేదన్నమాట. సో బావులు అవన్నీ ఎన్ని తవ్వడానికి ప్రజలు ప్రయత్నం చేసినా అసలు ఫలితం ఉండేది కాదంట. ఒకవేళ తవ్వినా సరే అందులోంచి ఉప్పు నీరే వస్తుంది, కానీ తాగడానికి పనికొచ్చే వాటర్ అయితే వచ్చేది కాదంట. అప్పుడు గురునానక్ గారు వీళ్ళ పరిస్థితిని చూసి చాలా చలించిపోయారన్నమాట. సో అప్పుడు తన ఒక చెప్పుతో, అంటే కర్రతో తయారు చేసిన చెప్పుతో అక్కడ ఉన్న రాళ్ళని వాటిని క్లీన్ చేసి ఒక చిన్న సైజు నీటి బుగ్గలాగా ఏర్పాటు చేశారన్నమాట. సో అప్పటి నుంచి అందులోంచి వాటర్ రావటం స్టార్ట్ అయింది, అవి తాగటానికి పనికొచ్చేలా ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యపోయాల్సిన విషయం ఏంటంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ వాటర్ ప్రవాహం అనేది ఆగకుండా వస్తూనే ఉంది. సో దాన్ని అమృత్ కుండ అని అంటుంటారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే విజిట్ చేయొచ్చు ఆ ప్లేస్ని. మీరు కావాలంటే ఇక్కడ కూడా లంచ్ చేయొచ్చు, ఫుడ్ దొరికిపోతుంది. వీళ్ళు ఏంటంటే ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఎప్పుడు కావాల్సినా మనకి ఫుడ్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. వాటర్ కానీ ఏదైనా సరే చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళు ట్రీట్ చేసే విధానం కూడా జనాలని. ఇంకా మాకు టైం లేదని చెప్పేసి మేము బయటకు వెళ్ళిపోయాము. సో ఇక్కడ పూలు అయితే కామన్. సో మేము గురు
గురుద్వారా దర్శనం చేసేసుకొని లంచ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ దగ్గరలోనే ఒక రెస్టారెంట్కి వచ్చాము. సో నాన్ వెజ్ అనుకొని వచ్చాం కానీ ఇక్కడ ఓన్లీ వెజ్జే ఉంది. చూద్దాం ఎలా ఉంటుంది టేస్ట్. బటర్ నాన్స్, ఇంకా బటర్ పన్నీర్ మసాలా చెప్పాను ఆర్డర్. ఇట్స్ ఇట్ ఫర్ ఫుడ్. ఏం సార్ ఫుడ్ రావట్లేదని చాలా దిగాలు ఉన్నావా? ఆకలి అవుతుందా? రెస్టారెంట్లో ఉన్నాం కానీ ఖాళీ ప్లేట్స్. ఆడి పని బాగుంది. ఆనియన్ ఉంటే చాలు వాడికి. ఏం తింటున్నావు బేటా? ఏం తింటున్నావు చూపి చూపి అటు చూపి ఫోన్కి చూపి. ఆనియన్ తింటున్నావా? తిను తిను తినురా. సో లంచ్ అది పూర్తయిపోయింది మనది. ఇక మనం వెళ్లాల్సింది మెయిన్ బీదర్ అని చెప్పగానే గుర్తొచ్చేది బీదర్ ఫోర్ట్. ఆ బీదర్ ఫోర్ట్ చూడడానికి ఇప్పుడు మనం బయలుదేరాము. ఇక్కడ నుంచి వచ్చేసి 5 మినిట్స్ ఏమో ఉంది డ్రైవింగ్. సో తొందరగానే వెళ్ళిపోతున్నాము. సో ఎండ స్టార్ట్ అయిపోయింది. కర్ణాటక, ఇది కర్ణాటక అఫీషియల్ బీదర్ ఇసుకమ్ముకు. ఆలియా రోజు ఇసుకమ్ముకోవడానికి వచ్చింది కదా. చెక్ పోస్ట్ ఆపుతాడు ఇప్పుడు. ఆ చెక్ పోస్టే మన కర్ణాటక తెలంగాణ బార్డర్ అన్నమాట. అప్పుడు ఏపీ, ఇప్పుడు అదే. సో అప్పుడు బీదర్లు ఇసుక లేదంట. ఇదంతా ఆలియా ఇసుక వచ్చేసింది. ఇదంతా ఇప్పుడు నీకు కనిపించే ఇసుక మొత్తం. సో మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం బీదర్ ఫోర్ట్కి. ఇక్కడ చూడండి మొత్తం అన్ని ఆ పాత కట్టడాలే కనబడుతున్నాయి మనకి. ఈ లెఫ్ట్ ఉంది కదా, ఇదంతా ఫోర్ట్ ఏరియాని. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఎంట్రన్స్ దగ్గరికి రీచ్ అయిపోతున్నాం. సో ఈరోజు మనం బహుమాని సుల్తాన్లు పాలించిన రాజ్యం, అంటే వాళ్ళు గుల్బర్గా రాజధానిగా పాలించే వాళ్ళు అన్నమాట. ఆ తర్వాత ఈ బీదర్కి షిఫ్ట్ చేశారు వాళ్ళ క్యాపిటల్ సిటీని. సో ఇప్పుడు వాళ్ళ క్యాపిటల్ సిటీకి వెళ్తున్నాం అన్నమాట మనం. సో వచ్చేసాం మనం. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట ఫోర్ట్కి. ఇది మెయిన్ గేట్ ఉంది ఇక్కడ. పబ్లిక్ పార్కింగ్ పార్కింగ్ కదా ఉండదు అట్లా. సో మరి బయట పెట్టారు పార్కింగ్ ఎందుకు? ఓకే లెట్స్ సీ. ఇదేంది ఇంత విచిత్రంగా పెట్టుకున్నారు పార్కింగ్ అంతా. సో మొత్తానికి మనం బీదర్ ఫోర్ట్కి వచ్చాం. బీదర్ చరిత్ర గురించి చెప్పాలి అంటే అసలు అది ఒక వీడియోలో అయ్యేదైతే కాదు, చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఈ బీదర్ని రకరకాల ప్రాంతాల నుంచి రకరకాల రాజులు పాలించారు. అంతకుముందు ఏంటంటే చాళుక్యస్ పాలించారు, రాష్ట్రకూటులు పాలించారు, కాకతీయులు కూడా పాలించారు. ఆ తర్వాత 1322 ప్రిన్స్ ఉలుగ్ ఖాన్ ఈ బీదర్ పట్టణాన్ని కంప్లీట్గా ముట్టడించి దీన్ని సొంతం చేసుకున్నాడు. బహుమాని తర్వాత మొఘల్ చక్రవర్తులు పాలించారు, ఆ తర్వాత నిజాం వాళ్ళు పాలించారు, అసఫ్ జాహీలు, ఇంకా చాలా చాలా అలా అంటే ఈ బీదర్ని చాలా రకాల రాజులు పాలించారు ఇప్పటి వరకు. పెద్ద పెద్ద గేట్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవి చూసారా? అవి ఎంత కొన్ని అంటే కొచ్చగా ఉన్నాయన్నమాట. ఇవేంటంటే ఈ శత్రువులు ఏనుగులపై వచ్చి దాడి చేస్తున్నప్పుడు ఈ డోర్స్ ఓపెన్ కాకుండా ఇలా పెట్టారన్నమాట. చాలా పెద్ద ఉంది. 1347 అల్లావుద్దీన్ బహుమాన్ షా ఈ బహుమానీ రాజ్యాన్ని నిర్మించాడన్నమాట. అంటే అప్పటికి బహుమానీ సామ్రాజ్యం ఉంది, బట్ అది గుల్బర్గాలో ఉండేది, దాని క్యాపిటల్ సిటీ వచ్చేసి. ఆ తర్వాత మొదటి అహ్మద్ షా ఈ బీదర్ని బహుమానీ సామ్రాజ్యపు రాజధాని చేశారన్నమాట. సో ఇంకా పాత కోట ఉండేది కదా, వీళ్ళు ఇంతకుముందు పాలించిన కోట, అందులో దాన్ని డెవలప్ చేసి మద్రాసాలు అంటే ఈ కాలేజెస్, మసీదులు, మహళ్ళు, రాజభవనాలు, తోటలు ఇలాంటివి చాలా నిర్మించారు. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కోట ఇది కంపేర్ టు గోల్కొండ. అంటే గోల్కొండ అనేది ఇలా మెట్ల మీద పైకి ఉంటుందన్నమాట, మెట్లు ఎక్కుతూ పై వరకు చేరుకోవాలి. ఇదేంటంటే ఫ్లాట్గా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి కందకము ఎంత పెద్దగా ఉంది అంటే, ఇది చూపిస్తాను చూడండి. ఈ కందకంలో చాలా లోతు వరకు నీళ్ళని నింపి అందులో మొసళ్ళు మరియు చాలా డేంజరస్ వాటర్ యానిమల్స్ ఉంటాయి కదా, అంటే చాలా డేంజరస్ అంటే నీళ్ళల్లో బతికేవి ఉంటాయి కదా, సో వాటిని వదిలేవారన్నమాట.
అప్పుడు ఏంటంటే శత్రువులు ఈ అంటే దీనికి మూడు గేట్స్ ఉన్నాయి, మూడు గేట్స్ దాటే మనం బీదర్ ఫోర్ట్లోకి ఎంటర్ అవ్వాలి. ఆ మూడు గేట్స్ మధ్యలో కందకాలు ఉంటాయి. సో ఎవరైనా శత్రువులు రావాలంటే ఈ వాటర్ని దాటుకునే రావాలి. సో అప్పుడు చాలా కష్టమయ్యేది కదా, దాంట్లో వాటర్లో దిగితే డెఫినెట్గా ముసల్లో ఏవో ఉంటాయి, అవి తినేసి చంపేస్తాయి. సో చాలా పటిష్టంగా నిర్మించారు ఈ కోటని. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు కోట. అర్థం కాదు, అది కందక. ఇవి గేట్స్ రావ్యా, అదొకటి, అది మెయిన్ గేట్ ఫస్ట్ది, ఇది సెకండ్ గేట్. ఈ మధ్యలో ఉండేదంతా కందకం ఉంటుంది అన్నమాట. ఇది కందకం దా చూపిస్తుంది. ఇప్పుడు సమాధియా మరి ఏందో తెలియదు, జాగ్రత్త. అసలు అద్దరిపోయింది ఇది. సో ఇది సెకండ్ గేట్, మనం ఇందాక వచ్చింది ఫస్ట్ గేట్ అది. సో మళ్ళీ ఇప్పుడు మనం సెకండ్ గేట్లోకి ఎంటర్ అవుతున్నాం. లైట్గా ఎందో స్టార్ట్ అయింది కానీ ఓకే, మేనేజబుల్. ఇక్కడ ఏంటో ఉంది, ఇదేంటో ఈ రాయి, పువ్వులు పెట్టారు. ఇది చూడండి, ఇది సెకండ్ గేట్ అన్నమాట. ఇది ఇక్కడ రంగీన్ మహల్ అని ఉంది, ఇది మాత్రం క్లోజ్ చేశారు, లాకేస్ ఉంది, లోపలికి వెళ్ళడానికి యాక్సెస్ లేదు. సో ఇది లోపల పెయింటింగ్స్తోని చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ వాచ్మెన్ వీళ్ళు చెప్పారు, బట్ నో యాక్సెస్. సో నీదాం వాళ్ళు పాలించిన తర్వాత ఇది దక్కన్లోకి వచ్చేది, అంటే హైదరాబాద్ కిందకే వచ్చేది ఇది వచ్చేసి. కాకపోతే ఇంకా 1956 స్టేట్ డివైడ్ అయినప్పుడు దీన్ని కర్ణాటకలో విలీనం చేశారన్నమాట, అంటే మైసూర్ డిస్టిక్లో. ఏ అరే అదేంది చెప్పు, అది ఫిరంగి గుండురా. సో మీరు బీదర్ రీచ్ అవ్వాలంటే ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు, రోడ్డు ద్వారా కూడా వెళ్ళొచ్చు. బీదర్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఫంక్షనల్ అయితే ఉండదు, అంటే ప్రజలకి అందుబాటులో ఉండదు, ఎందుకంటే దీన్ని కంప్లీట్గా మిలిటరీ ఎయిర్ బేసెస్గా మార్చేశారు. సో ఇది వచ్చేసి చాలా ఓల్డెస్ట్ మిలిటరీ బేస్ అన్నమాట. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి దీన్ని ఎయిర్ ఫోర్స్ పైలట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి యూజ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి స్కాట్ టీమ్ ఉంటుంది కదా, సూర్యకిరణ్ ఏరోబాటిక్స్ టీమ్ అని చెప్పేసి ఉంటుంది, దానికి హోమ్ బేస్ అన్నమాట ఇది. సో మనం జైల్లో ఉన్నాము, ఇదంతా జైల్ అన్నమాట ఇది. ఇదంతా జైల్ చూడండి, ఇంత చాలా పెద్ద ఉంది. చాలా పెద్దగా ఉన్నాయి జైల్స్ ఇక్కడ. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కరి గురించి కాకుండా చాలా మందిని ఒకే దాంట్లో పెట్టేలా దీన్ని కట్టారు. ఆల్మోస్ట్ ఒక్కొక్క దాంట్లో 30 మంది అలా కూడా ఉండొచ్చు, అంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. బాయ్ చూడండి, అసలు ఎన్ని ఉన్నాయి దీంట్లో, ఇంత చాలా పెద్ద జైల్ అన్నమాట ఇది. మంకీ ఉంది, మంకీ మంకీ మెల్లిగా పోదామా, పోదామా, ఎట్టొద్దు, ఇంటికి వెళ్దాం పదా. అవి వెనకాల మంకీ 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 ఉంది, నేను వెనకాల. బాయ్ స్టాప్ అయ్యి పదా. మూడు గేట్స్ దాటిన తర్వాత మనం బీదర్ ఫోర్ట్లోకి ఎంటర్ అవ్వడానికి గేట్ వస్తుంది. యాక్చువల్గా ఈ ఫోర్ట్ని బహుమాని వాళ్ళకంటే ముందు ఏంటంటే కాకతీయ వాళ్ళు పాలించారన్నమాట. సో దానికి నిదర్శనమే ఇక్కడ ఉన్న ఈ స్థూపాలు అన్నమాట. సో ఇవన్నీ అప్పటి వాటికి నిదర్శనాలు అన్నమాట. సో కాకతీయ సామ్రాజ్యాన్ని వీళ్ళు చేజిక్కించుకొని దాని తర్వాత వీళ్ళు పాలించడం స్టార్ట్ చేశారు అన్నమాట.
ఆ ఎదురుగా కనిపిస్తుంది తర్కాష్ మహల్, అదే మెయిన్ అన్నమాట ఈ బీదర్ ఫోర్ట్లో. ఇది 14-15 శతాబ్దాల మధ్య నిర్మించారు. ఇది బహుమాని సుల్తాన్ యొక్క టర్కీ భార్య కోసం నిర్మించబడింది, అందుకే టర్కాష్ మహల్ అని చెప్పేసి పేరు వచ్చింది. పై ఇప్పుడైతే మొత్తం టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడైతే చాలా వరకు శిథిలావస్థలో ఉంది, పెద్దగా కనబడట్లేదు, లోపలికి వెళ్ళే అవకాశం అయితే లేదు. మనం ఇక బయట నుంచే చూడాలి. అరే నీవేంద్రా ఫొటోస్ అడుగుతున్నావు ఈ మధ్య? నాని ఓకే ఫోటో ఓకే ఓకేనా? ఎస్సా. సో గోల్కొండ ఫోర్ట్ లాగా ఎక్కటాలు అలా అయితే లేదు, ఇక్కడ టోటల్ ఫ్లాట్ అన్నమాట. సో మీకు ఎనర్జీ లాస్ అవ్వటం లాంటిది అయితే మోస్ట్లీ కంపేర్ టు గోల్కొండ ఉండదు. సో ఈజీగా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ ప్లేస్ని. ఇది మొత్తం 3 అంతస్తులుగా ఉంది, ఒక్కొక్క అంతస్తు ఒక్కొక్క కాలంలో నిర్మించారన్నమాట. ఇది ఉంది కదా, దీన్ని సోలాకామ్ మస్క్యూ అంటారు అన్నమాట, మసీద్. సో దీంట్లో ఏంటంటే 16 దర్వాజాలు ఉంటాయి ఇవి. సో అందుకని చెప్పేసి దీన్ని సోలాకామ్ మస్క్యూ అని పిలుస్తూ ఉంటారు. బీదర్ ఫోర్ట్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, నిజంగా అంటే ఆహ్లాదకరంగా ఉంది చెప్పాలి అంటే. ఆ ఎదురుగా కనిపిస్తుంది తఖ్త్ మహల్, ఇప్పుడైతే క్లోజ్ చేశారు. మేబీ మీరు బయట నుంచి బైక్స్ కానీ కార్ ఉంటే కానీ వెళ్ళొచ్చు. మేబీ కార్స్ అయితే నాటలోడ్ అన్నట్టే ఉంది, బైక్ ఉంటే లోకల్స్ వెళ్తున్నారు అక్కడికి. సో ఇదేంటంటే రాజనివాసం అన్నమాట. ఇది 1432లో బహుమాని సుల్తాన్లు నిర్మించుకున్నారు వాళ్ళు రాజులు నివసించడానికి. దీన్ని తఖ్త్ మహల్ అని చెప్పేసి అంటుంటారు. ఇక ఆ గేట్ అయితే లాకేసి ఉంది, ఇంకా మేము వెళ్ళలేదు. సో ఇవన్నీ మిగిలిపోయిన ఆయుధాలు అన్నమాట అప్పట్లో. ఇది చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంది ఇది. సో ఇట్లా మూలకు పడేశారు ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో విగ్రహం అనుకుంటా, ఇది క్లారిటీగా లేదు. ఇది వచ్చేసి సంథింగ్ కిరీటం లాగుంది. ఇక్కడ లెగ్స్ మొత్తం పాడైపోయినాయి అన్నమాట. చూడు, కాకతీయులు కట్టించిన దానికి నిదర్శనం అన్నమాట ఇవి. సో మొత్తానికి బీదర్ ఫోర్ట్ని కూడా ఎక్స్ప్లోర్ చేసాము. చాలా ఒక అంటే 1 డేలో ఈ ట్రిప్ని ముగించుకోవచ్చు, కరెక్ట్ ప్లాన్ చేసుకోవాలి, కానీ 1 డే సరిపోతుంది బీదర్ ట్రిప్కి. మనం ఇప్పుడు ఉన్నది మ్యూజియం అన్నమాట, ఇదంతా మ్యూజియం. సో ఇక్కడ ఏంటంటే బీదర్ ఈ కోట గురించి చరిత్రకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ సేకరించి పెట్టారు, చాలా బాగుంది. వస్తే మాత్రం పక్క ఈ మ్యూజియాన్ని మాత్రం విజిట్ చేయండి. సో ఆల్మోస్ట్ మన బీదర్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మద్రాస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అన్నమాట ఆ కాలంలో, కాలేజ్ అని చెప్పేసి. సో అదొకటి వెళ్తుంటే దానిలో 2 మచ్ ట్రాఫిక్, అంటే వెహికల్స్ కూడా మూవ్ అవ్వకుండా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి స్కిప్ చేసాము. మోస్ట్లీ స్క్రీన్ పైన దాని ఫోటో ఇస్తాను చూడండి. చౌకండి అని చెప్పేసి దగ్గరలో ఒక ప్లేస్ ఉంది, అది ఒక సమాధి అన్నమాట. సో అది ఒకటి విజిట్ చేసుకొని మనం హైదరాబాద్ స్టార్ట్ అయిపోదాం. బీదర్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది చౌకండి. ఇది వచ్చేసి హజ్రత్ ఖలీలుల్లాహ్ సమాధి అన్నమాట. సో బీదర్ ఫోర్ట్ చూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి చౌకండి అన్నమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా. సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నాకు తెలియదు, ఇది ఒక సమాధి. సో దీని గురించి మోస్ట్లీ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఈ సమాధి 2వ అహ్మద్షా కాలంలో నిర్మించబడింది. ఈ హజ్రత్ ఖలీలుల్లాహ్ వచ్చేసి అహ్మద్షా అంటే బహుమానీ రాజ్యానికి స్పిరిచువల్ అడ్వైజర్గా ఉండేవారు అన్నమాట. అంటే సామాజిక సంస్కృతి రాజకీయాలు ఇలా ప్రతి ఒక్క దాంట్లో అంటే మత సామరస్యాన్ని బోధించడంలో కానీ రాజులకి అడ్వైజులు ఇచ్చేవారు అన్నమాట.
సో వీళ్ళ ఫ్యామిలీ వచ్చేసి గుల్బర్గా నుండి ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఎందుకంటే ఈ బహుమానీ సుల్తాన్లు ఇంతకుముందు గుల్బర్గాను పాలించేవారు కదా. సో ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఈ రాజులు వీళ్ళని రిక్వెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఈ ఊరికి బయట ఈ కొండ ప్రాంతంలో ఇక్కడ నివసించేవారు. ఇక్కడ నివసిస్తూ ప్రజలకి బోధించేవారు అన్నమాట. సో ప్రజలకి విద్య, సామాజిక ప్రవర్తన, ఇంకా వ్యక్తిగత ప్రవర్తన అంటే ఎలా ఉండాలి ఇవన్నీ ఇక్కడ నుంచి బోధించేవారు అన్నమాట. ఈయన 1415 బీదర్లోనే మరణించారు. అదే ప్లేస్లో ఇక్కడ ఈ టోమ్ని నిర్మించడం జరిగిందన్నమాట. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది డెఫినెట్గా విజిట్ చేయండి. దీనికి మీరు మ్యాక్సిమం ఒక 20-30 మినిట్స్ ఫోటోలు దిగుతూ ఒక 45 మినిట్స్ ఇక్కడ స్పెండ్ చేయడానికి పర్ఫెక్ట్ టైం అయితే సరిపోతుంది. సో అదండి, ఎవరైనా బీదర్ ఫస్ట్ పార్ట్ చూడకపోయి ఉంటే పైన కార్డ్స్లో ఇస్తున్నాను, వెళ్ళి చూడండి. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అవ్యూస్ వ్లాగ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు మరిన్ని మంచి వీడియోలు చేయాలని ఒక మోటివేషన్ కలుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ అండ్ టేక్ కేర్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.